Hi friends, aithe 2 days nunchi nenu videos cheyalepoyanu ante naku fever health issues valla. So ippudaithe paravaledu baane undi aithe ivalla inka late cheyakunda video lokki vellipodam. So ivalla video vachesi oka text effect anamata. So man daggara konni backup vachinappudu konni text effects untai dantlo manchi rich gold effects lanti avini. So adi manam tayar cheyochu, manaki ibbandi ledhu. Vaallu ichinappudu entante adi oka జస్ట్ రాస్టరైజ్డ్ ఇమేజ్ కింద ఇచ్చేస్తారనమాట. దాన్ని మనం చేంజెస్ చేయడం కానీ ఏమి ఉండదు. సో అయితే ఆ ఎఫెక్ట్ మనం కూడా చేసుకోవచ్చు. సో ఎలాగా అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 15 రోల్ సైజ్ జనరల్గా తీసుకుంటున్నాను నేను. సో ఇలా తీసుకున్నాను. సో ఎంత కూడా అవసరం లేదనుకోండి, ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్నాక మనం తెలుగు టెక్స్ట్ ఏదన్నా చేద్దాం. సో ఇంగ్లీష్ కాకుండా తెలుగు టెక్స్ట్, సో తెలుగులో టైప్ చేద్దాం. సపోజ్ నేను ఇప్పుడు కళ్యాణం అని టైప్ చేశాను. సో ఈ కళ్యాణం అనేది నాకు గోల్డ్ ఎఫెక్ట్లో కావాలి. గోల్డ్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది మనకి. సో ఎప్పుడు జనరల్గా వేసే టెక్స్ట్ కన్నా కొంచెం ఆ షీట్కి రిచ్నెస్ తీసుకొస్తుంది. ప్లస్ మనం ఎంబోజింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం ప్రింటింగ్ వేయించినప్పుడు మనకు మరింత ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. సో అందుకు నేను ఎక్కువ ఇది చూస్ చేసుకుంటాను. సో కొన్ని కొన్ని డిఫరెంట్ మీడియాలు ఇచ్చినప్పుడు, బ్లాక్ అండ్ వైట్ షీట్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు దాంట్లో గోల్డ్ అనేది టెక్స్ట్ అనేది గోల్డ్లో ఉందనుకోండి, మరింత బెస్ట్ అవుట్పుట్ అనేది మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కళ్యాణం అని టైప్ చేసుకుందాం మనం. దీనికి నేను ఏం చేస్తానంటే బ్లాక్ కలర్లో పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఫస్ట్ లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అనేది క్లిక్ చేశాను. అయితే ఇందులో నేను మొట్టమొదటి తీసుకోవాల్సింది బెవిల్ అండ్ ఎంబోజింగ్. సో బెవిల్ అండ్ ఎంబోజింగ్, సో ఇది ఉంది కదా, ఇది తీసుకున్నాను. సో ఇదంతా రీసెట్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత నేను ఇక్కడ సెట్టింగ్స్ పెడతాను, దాని ప్రకారం మీరు కూడా సెటప్ అయితే చేయండి. సో బెవిల్ అండ్ ఎంబోజింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పైన చూస్తే స్టైల్ అని ఉంటుంది. సో స్టైల్ అని ఉంది కదా, ఇది ఇన్నర్ బెవిల్ అని పెట్టాలి. ఇన్నర్ బెవిల్ పెట్టిన తర్వాత ఇక్కడ స్మూత్ అని ఉంది కదా కింద, టెక్నిక్స్ అని ఉంది కదా, ఇక్కడ స్మూత్ అని ఉంది. దీన్ని తీసుకొచ్చి చీజెల్ హార్డ్ అని ఉంటుంది. సో ఇది పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ డెప్త్ ఎంత ఇస్తారంటే 100 ఉంది, 750. సో డెప్త్ అనేది 750 ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తే మీకు చూడండి ఒక డెప్త్ అనేది చిన్న చిన్నగా యాడ్ అయింది మనకి ఇలా కటింగ్. సో అది లేనప్పుడు ఇలా ఉండేది, ఇలా వచ్చింది అనమాట మనకి. సో ఇది నెక్స్ట్. ఇక్కడ సైజ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత అనేది. సో అది ఎక్కువ తక్కువ అనేది. సో నేను జస్ట్ ఒక 8% ఇద్దాం. ఒక 8 ఇచ్చాను. ఇక్కడ సాఫ్ట్ అని ఉన్నది 0 టోటల్గా. అలాగే ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఇది 90 ఉంది, దీన్ని జస్ట్ 145. ఇప్పుడు మీకు చూస్తే లైట్ అంతా ఈ వైపు మారింది. సో ఇలా 145 ఇది మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ లేదు అంటే ఇక్కడ మీరు నెంబర్స్ ఇచ్చినా కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఎలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి గ్లాస్ కౌంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ గ్లాస్ కౌంటర్ అనేది ఏంటంటే గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఇటువైపుకి రావాలి, ఎలా రావాలి అనేది ఇక్కడ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే మీకు ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అవి. సో ఇవి కొన్నే ఉంటాయి మీ అందరికీ. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ గ్లాస్ కౌంటర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా ఐకాన్, ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు కౌంటర్స్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మిగిలినవన్నీ మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత మీకు ఇందులో చూడండి ఒక కొండ ఫుల్ కానీ కొండ హాఫ్గా ఉన్నది ఉంది ఇక్కడ. సో ఇది క్లిక్ చేసుకున్నాను నేను. ఇది క్లిక్ చేసుకుని పక్కన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ హైలైట్ మోడ్స్ అని ఉంటుంది. హైలైట్ మోడ్ ఇది స్క్రీన్లో ఉంటుంది జనరల్గా, దీన్ని కలర్ డాట్ అని ఉంటుంది ఇందులో పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఈ కలర్ క్లిక్ చేయండి. వైట్ కలర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ లైట్ ఎల్లో కలర్ తీసుకుంటాను నేను, జస్ట్ అలా ఎల్లో లైట్ కలర్ తీసుకుని ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత కింద చూడండి ఇక్కడ షాడో మోడ్ అని ఉంది. ఇది మళ్ళీ షాడో ఏరియాకి సంబంధించి ఇక్కడ డార్క్ ఆరెంజిష్ టైప్ ఇలా ఇలా తీసుకుంటాను.
సో ఇలా తీసుకుని ఓకే అనండి. సో ఇక్కడ నాకు తెలిసి పని అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ కౌంటర్ అని ఉంది కదా ఇక్కడ బేబుల్ ఎంబోజ్ అన్న దగ్గర, ఈ కౌంటర్ క్లిక్ చేసి దీంట్లో ఇక్కడ రెండు కొండలు పూర్తిగా ఉంటాయి షార్ప్ ఎడ్జెస్తో షార్ప్గా, సో అది క్లిక్ చేయండి. చేసి ఇది ఇలా వదిలిపెట్టేసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టెక్స్చర్, ఈ టెక్స్చర్ అనేది క్లిక్ చేసి మీరు ఇక్కడ గ్రాస్ అని ఉంటుంది, సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసుకోండి. చేసుకుని ఉంచేసేయండి అలాగ. నెక్స్ట్ స్ట్రోక్ అని ఉంది కదా, ఈ స్ట్రోక్లోకి వెళ్ళండి. సో స్ట్రోక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 8% ఇవ్వండి సన్నగా. అలాగే పొజిషన్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది, ఇది మనకి ఇన్సైడ్ కావాలి, సో ఇన్సైడ్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ కలర్ మనమే చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ జస్ట్ ఈ ఎల్లో కలర్ నాకు బాగానే అనిపిస్తుంది, సో ఎల్లో కలర్ అనేది ఓకే చేసుకుందాం. ఓకేనా, సైజ్ వచ్చేసి 8, ఒపాసిటీ ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకా ఇవి అవసరం లేదు. కలర్ ఓవర్లే అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది మీకు 100% ఉంటుంది ఇక్కడ ఒపాసిటీ. ఇది కేవలం మీకు కావాల్సింది ఎంత అంటే ఒక 50% పెట్టండి. పెట్టి ఇక్కడ మీకు కావాల్సిన కలర్ గోల్డ్ ఎఫెక్ట్ కాబట్టి, మనకు గోల్డ్ కలర్ కావాలి కాబట్టి కొంచెం గోల్డ్ ఇష్టలో పెట్టుకుని కలర్ అనేది చూస్ చేసి ఓకే అనండి. ఇక్కడ 50% పెట్టండి. దీని తర్వాత ప్యాట్రాన్ ఓవర్లీ అని ఉంటుంది, సో ప్యాట్రాన్ ఓవర్లీ ఇది తీసుకుని ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ప్యాటర్న్స్ ఉంటాయి. మళ్ళీ గ్రాస్ అనే ఉంది కదా, ఈ గ్రాస్లోకి వచ్చి మొదటిది కానీ రెండోది కానీ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, సో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎఫెక్ట్ కోసం నేను రెండోది తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ప్యాటర్న్ పెద్దగా చిన్నగా అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్కేల్ అనేది ఉంది చూడండి, దీన్ని మనం మారుస్తూ ఉంటే ఆ ప్యాటర్న్ సైజ్ అనేది పెద్దగా చిన్నగా అవుతుంది. సేమ్ అలాగే మీకు ఇక్కడ టెక్స్చర్ అనేది తీసుకున్నాం కదా, టెక్స్చర్లో కూడా మీకు ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది, దీన్ని మారుస్తూ ఉంటే మీకు అక్కడ దాని టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ డ్రాప్ షాడో. సో ఈ డ్రాప్ షాడో కూడా తీసుకుని ఇక్కడ 45% పెట్టుకోండి ఇక్కడ, అంటే మీకు ఎంత కనిపించాలి షాడో అనేది అంతే. సో ఎక్కువ కనిపించాలి అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, డీప్గా కనిపిస్తుంది. సో మ్యాక్సిమం నేను ఒక 50 పెడదాం పోని, ఒక 50. అలాగే డిస్టెన్స్ అంటే యాంగిల్ అనమాట ఇటువైపు. సో ఇది పెంచే కొద్ది చూడండి ఇది కిందకు వస్తుంది ఇలాగా, ఇది యాంగిల్ ఏ వైపుకి ఇలా క్రాస్ రావాలా లేకపోతే ఏమవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గ్లోబల్ అన్నది పెట్టారనుకోండి, ఒకవేళ టిక్, టోటల్గా మనకి ఎంబోజింగ్ ఇవన్నీ కూడా మారిపోతాయి. ఈ గ్లోబల్ అనేది టిక్ పెట్టకండి. సో నాకు అవసరం లేదు, నేను 90% అలా ఇలా ఉంటే చాలు. ఇక్కడ ఒక 8% ఇస్తున్నాను, జస్ట్ కిందకు అలా కనిపిస్తే చాలు. అలాగే ఇక్కడ సైజ్ అని ఉంది కదా, ఇది స్మూత్ అవుతుంది అనమాట, ఈ స్మూత్నెస్ ఎంత కావాలి అనేది. సో ఇక్కడ మీకు నచ్చిన వాల్యూ మీరు పెట్టొచ్చు, నేనైతే ఒక 3% ఆరు 4% ఇస్తున్నాను. సో ఇంతే, ఇంక ఇందులో చేంజెస్ అయితే ఏం లేవు, ఓకే అన్నాను. అయితే మీరు ఒక డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకుని చూడండి, ఇప్పుడు ఇది వైట్ మీద అంత ఎఫెక్టివ్గా ఉండదు, అది ఇలా వచ్చింది మనకి అవుట్పుట్. సో ఇక్కడ ఇంకా నాకు కొంచెం ఎఫెక్ట్ ఇంకాస్త వేరేలా ఉండాలి. సో నేను మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్లోకి వచ్చి ఇది ఒక 50% పెడదాం. కౌంటర్లో ఇక్కడ రేంజ్ అని ఉంది కదా, ఇది కూడా ఒక 50% అయితే పెట్టాను. అలాగే వీటితో మీరు ఎంతైతే మీరు ఇక్కడ వర్క్ అనేది మీరు చేసుకుంటారో దాన్ని బట్టి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో వీటిలో చేంజెస్ మన ఇష్టం, ఇదే వాల్యూస్ ఉంచాలి ఇలాగే ఉండాలి అని చెప్పేసి మనకైతే ఏముండదు. సో ఇలా వచ్చింది. అయితే దీనికి ఇంకా మంచి లుక్ అనేది రావాలి. సో లుక్ రావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గోల్డ్ స్టార్ లైట్ ఇన్ బ్లాక్ అని కొట్టారనుకోండి, గోల్డ్ స్టార్ లైట్ ఎఫెక్ట్ ఇన్ బ్లాక్ అని కొడితే మీకు ఇలా వస్తాయి, ఇలాంటి పేజెస్ వస్తాయి, జేపాక్స్.
సో ఇందులో మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఇది కాపీ చేసుకొని పెట్టుకుని మీకు ఈ ఈ బిట్ నాకు నచ్చింది సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి, పెద్ద చేసుకుంటాను. నేను చేసుకున్నాక దీని మోడ్ స్క్రీన్లో పెట్టేద్దాం. సో స్క్రీన్ ఇక్కడ మీకు చూస్తే ఇంకా ఈ వైట్ కలర్ బిట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఎరేజ్ చేయక్కర్లా, కంట్రోల్ పట్టుకుని ఎం క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఉన్న చూసారా పిక్కరు, సో ఈ బ్లాక్ పిక్కర్ ఇది తీసుకుని ఈ వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్ మీద క్లిక్ చేయండి ఒకసారి, చాలు అది అయిపోయింది. సో వీటిని ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి అనేది మన ఇష్టం, ఎక్కడ బాగుంటే అక్కడ ఒక ఇక్కడ షైన్ అయింది అన్న ఫీలింగ్ కోసం అన్నమాట. ఇంకొక కాపీ, కాపీ ఎలా తీసుకుంటారు, కంట్రోల్ పట్టుకుని జే. సో మళ్ళీ తీసుకుని ఇక్కడ కంట్రోల్ టీ, ఏమైనా యాంగిల్ మారుద్దాం అనుకుంటే యాంగిల్ మార్చడం, సైజ్ పెద్దది చిన్నది పెడదాం అనుకుంటే పెద్దగా చిన్నగా పెట్టుకోవడం, మళ్ళీ కంట్రోల్ జే అయితే ఈసారి ఇక్కడ పెడదాం. ఓకే మళ్ళీ ఇది కంట్రోల్ జే. సో యాంగిల్ ఇక్కడ బాగుంది అనుకుని ఇలా పెట్టాను, అలాగే కంట్రోల్ తిప్పా, అలాగే మళ్ళీ కంట్రోల్ జే, మళ్ళీ కంట్రోల్ జే, ఇది ఈసారి ఇలా తిప్పుదాం, కాస్త చిన్నది చేస్తాం. ఓకే మళ్ళీ దీన్ని తీసుకుందాం, కంట్రోల్ జే ఇక్కడ, అలాగే కంట్రోల్ జే, మళ్ళీ కంట్రోల్ జే, కంట్రోల్ జే. సో ఇలా వచ్చింది నాకు. అలాగే నేను ఏం చేస్తానంటే ఈ కళ్యాణం అనే టెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ చేసి దీన్ని సింపుల్గా లేయర్లోకి వెళ్ళి స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నాను. సో దీని ఎఫెక్ట్స్ ఎప్పుడైనా మళ్ళీ నేను చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఎలాగా, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ మార్చాలన్నా నేను ఇక్కడ టైప్ వేరే టైప్ చేశాను అనుకోండి నిశ్చితార్థం అని చెప్పేసి, ఆటోమేటిక్గా సేవ్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది నిశ్చితార్థం అని చెప్పేసి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకాస్త నాకు లుక్ ఎక్కువ కనిపించాలి, ఎందుకంటే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంకాస్త బ్రైట్ చేద్దాం దీన్ని కలర్ ఓవర్లీలోకి వెళ్ళి, కలర్ అనేది ఇంకాస్త బ్రైట్గా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఇందాక 50% పెట్టాం, అది 68% పెట్ట ఓకే అని కంట్రోల్ ఎస్ కంట్రోల్ డబ్ల్యూ. సో మీకు వస్తే లుక్ వచ్చింది. అలాగే స్ట్రోక్ కూడా మనకి లైట్ అయిపోయింది. సో మళ్ళీ డబుల్ క్లిక్ ఇక్కడ స్ట్రోక్లోకి వెళ్ళి కలర్ అనేది డార్క్ చేసేద్దాం. ఓకే అని ఓకే కంట్రోల్ ఎస్ కంట్రోల్ డబ్ల్యూ. సో ఇలా పెట్టాను నేను. ఇక్కడ బెవిల్ కూడా కొంచెం పెంచుదాం. కంట్రోల్స్ చాలా ఉంది మనకి. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ లేయర్స్ అన్నీ ఈ కింద కళ్యాణం అన్న టెక్స్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పై లేయర్ వరకు క్లిక్ చేసి లింక్ అనేది క్లిక్ చేశాను. సో ఇవన్నీ కలిపి ఒక లింక్ అయిపోయాయి. మన దగ్గర ఏమన్నా ఇమేజెస్ ఉంటాయి, మనం ఇప్పుడు సపోజ్ ఇలా ఒక ఇది వద్దు, సో ఇలా ఒక బ్లాక్ అండ్ వైట్ది ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడే టెక్స్ట్ వేయాలి, ఈ మొత్తాన్ని కలిపి గ్రూప్ అనండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అని ఉంది కదా, ఈ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ ఓకే అనండి. సో ఇవన్నీ కలిపి ఒక గ్రూప్ అయ్యాయి, మీకు కావాలంటే గ్రూప్ ఇలాగా ఓపెన్ చేయొచ్చు. సో ఈ గ్రూప్ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, కంట్రోల్ టీ, జస్ట్ అలా సైజు కిందకు పెట్టుకున్నాను. సో ఇలా వచ్చింది మనకి. ఒకవేళ మీరు చేంజెస్ చేయాలి మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసుకోవాలి, డబుల్ క్లిక్, ఇక్కడ ఏం చేంజెస్ చేయాలన్నా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. వేవల్ ఎంబోజింగ్లో ఏదన్నా సమ్ చేంజెస్ చేయాలి. సో ఇలా పెట్టుకున్నాను, అలాగే ఇది ఎక్కువైంది, సో ఇది ఇలా పెట్టా. ఓకే స్ట్రోక్లో చేంజెస్,
ओके कलर ओवरले ओके कंट्रोल एस చేసి క్లోజ్ చేసేయండి మీకు ఇక్కడ మారిపోద్ది సో మీకు ఇలా ఒకవేళ షాడో ఎక్కువ కనిపించాలి ఇలా ఇలా డార్క్ గా ఉన్నప్పుడు షాడో ఎక్కువ కనిపిస్తే మీకు ఇంకా డెప్త్ వస్తుంది మళ్ళీ డబుల్ క్లిక్ ఇక్కడ డ్రాప్ షాడో పెంచుదాం ఈసారి డార్క్ చేద్దాం సో ఇలా పెట్టాను అలాగే స్ప్రెడ్డింగ్ అనేది పెంచితే కొద్ది డీప్ యాడ్ అవుతుంది ఇది 100% కంట్రోల్ ఎస్ మీరు చూస్తే అది డెప్త్ అలా వచ్చింది ఎంటైర్ మీకు ఇక్కడ మనం ఎఫెక్ట్ ఇచ్చాం కదా సో ఈ ఎఫెక్ట్ మనం టెక్స్ట్ చిన్న చేసినప్పుడు ఎక్కువైపోద్ది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది అలాంటప్పుడు మొత్తం అన్ని ఎఫెక్ట్లు బేవులు డ్రాప్ షాడో తర్వాత ఓవర్లీ ఇంకా మనం ఏం ఇచ్చాం దీనికి అన్ని ఎఫెక్ట్స్ కూడా ఒకేసారి తగ్గాలి ఒకేసారి పెరగాలనుకోండి మీకు లేయర్లోకి వెళ్ళాలి ఇక్కడ లేయర్ స్టైల్లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి మీకు స్కేల్ అనేసి ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఇక్కడ హైడ్ అయిపోయింది ఎందుకు అంటే ఇది మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసాం అయితే ఎక్కడ తగ్గించాలంటే మీరు ఇది డబుల్ క్లిక్ చేసి ఇందులో తగ్గించాలి ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఎఫెక్ట్ అని ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ 100% ఉంది ఇది పెంచారనుకో ఇంకా పెరుగుతుంది అదే దీన్ని తగ్గించారనుకో ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది మొత్తం ఈవెన్గా అన్నీ తగ్గుతాయి అన్నీ పెరుగుతాయి సపోజ్ నేను ఇక్కడ ఒక 80% పెట్టి ఓకే అని అనుకో మీకు 20% అనేది తగ్గింది టోటల్గా టోటల్గా ప్రతి ఎఫెక్టు తగ్గిపోద్ది సో ఇలాగా మీరు గోల్డ్ ఎఫెక్ట్స్ మీరే తయారు చేసుకోవచ్చు ఇవి మనకి ఏంటంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే మీకు జనరల్గా ఇవన్నీ కలిపేసి ఇలా చేసేసి ఇచ్చేస్తారు అదవుతుందా మీకు ఇక డ్రాప్ షాడో అన్నది క్లోజ్ చేద్దాం మనం బ్యాకప్ తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఇది రాస్టరైజ్ చేసేస్తారు చేసేసి ఇస్తారు ఇలా కేవలం మీరు ఇగో ఇవి ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్ ఆఫ్ చేసుకోగలరు బట్ ఈ టెక్స్ట్లో ఏ చేంజ్ మీరు చేయలేరు మనకు అలా ఇస్తారు వీళ్ళు కాకపోతే ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫోటోషాప్లో తయారు చేసినాయే ప్రతిదానికి ఒక థియరీ చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి సో టెక్స్ట్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే మరిన్ని ఎఫెక్ట్లు మనం తయారు చేయొచ్చు సో నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఎఫెక్ట్స్ టెక్స్ట్ సంబంధించిన స్టైల్స్ ఇవన్నీ కూడా మీకు నేను అందిస్తాను సో ప్రాబ్లం ఏం లేదు ఇది వాళ్ళ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వాళ్ళ వీడియో